మనం చేసేది మన షోల్డర్ స్ట్రెంథనింగ్ అండ్ మొబిలిటీ వర్క్. సో ఈ షోల్డర్ స్ట్రెంథనింగ్ అండ్ మొబిలిటీ వర్క్లో మనము మన స్మాల్ కెటిల్ బెల్ యూస్ చేసి చేయబోతున్నాం. బికాజ్ మనం మొబిలిటీ ఒకటే కాదు, ఆ మొబిలిటీలో మనం రేంజ్ ఆఫ్ మోషన్ పెంచుకుంటూ స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటున్నాం, రైట్? సో నైస్, ఇక్కడే మనం పట్టుకుందాము. పట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో ఇంటూ ఓవర్ హెడ్ లిఫ్ట్. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ థింగ్ మనం ఫ్రంట్ డెల్ట్స్లోకి వెళ్ళిపోతాం. షోల్డర్స్ ఆర్ ఆన్ ఫైర్, కరెక్ట్? నా ద సేమ్ థింగ్, ఫ్రంట్ అయిపోయింది, సైడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం రేర్ చేద్దాం. రేర్ అంటే బ్యాక్. సో ఇలానే పట్టుకుందాము అండ్ ఇక్కడ నుంచి లిఫ్ట్ అండ్ కమ్ బ్యాక్. Nice. So do you feel the burn? Yeah. So mana side, front and rear delt. So we done it ki manchi strength vachindi, that too a control and stability lo. Next ikka nunchi man cheyalsindi is simple. Ide kettlebell ikkade pattukoni mana elbow toni let's just rotate. Okay? So mana regular shoulder rotation weight tho rotate chesinappudu manki ade range of motion ekko elli strengthening avutadi. Okay? Yeah. 1, 2, 3, 4, 5. నైస్. డి ఫీల్ దట్? మనకి షోల్డర్ ఒకటే కాదు, వెనక్కి మన లాట్ మసిల్కి కూడా చాలా తెలుస్తుంటుంది అనమాట. సేమ్ థింగ్ ఆన్ ద లెఫ్ట్. 1, 2, 3, 4, 5. సో దాంతో మన షోల్డర్స్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చింది, సైడ్ ఫ్రంట్ అన్నిటికీ గుడ్ స్ట్రెంత్ వచ్చింది. నైస్. నా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము మన కెటిల్బెల్ని ఇక్కడ సెంటర్లో పట్టుకుందాము. ఇక్కడ సెంటర్లో పట్టుకుని టేక్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ డౌన్. నైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో దాంతో మన షోల్డర్స్ ఆర్ రియలీ వెల్ ప్యాక్డ్, రైట్? నైస్. నా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చేయాల్సింది ఇదే కెటిల్ బెల్తో జస్ట్ హోల్డ్ అండ్ రొటేట్ ఫుల్లీ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. 3, 2, 1 అండ్ గో. ఓన్లీ 5 అండ్ ఆపోజిట్. 1 అండ్ బ్యాక్. 2, 3, 4. డి ఫీల్ మొత్తం షోల్డర్ మీద? యూజువలీ మనకి ఏమవుతుంది అంటే ఇదే మూవ్ మనం ఇంకా హెవీ వెయిట్తో ఫుల్ రేంజ్ ఎత్తితే మన లాట్ మసిల్ మీదకి బాగా వర్క్అవుట్ అవుద్ది. కానీ ఇది షార్ట్ షార్ట్ రేంజ్లో చేసినప్పుడు మనకి జస్ట్ షోల్డర్ మసిల్ మీద వర్క్అవుద్ది అనమాట. సో ఇలానే మనం మన షోల్డర్ స్ట్రెంత్ బాగా పెంచుకుంటే మన బాడీ పాస్చర్ అట్ ద సేమ్ టైం నెక్ అండ్ బాడీ అలైన్మెంట్ ఇవన్నీ కూడా ఈజ్ అవుట్ అవుతుంటాయి.